నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. పట్టణ బురపాలెం రోడ్ పాలాద్రి కాలువలో పేరుకుపోయిన షేడ్ను పురపాలక సంఘ అధికారులు తొలగించారు. ఈ పనులను మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాలాద్రి కాలువ వెంబడి ఉన్న ప్రధాన మురుగు డ్రైన్లలో షీల్డ్ పేరుకుపోయిన కారణంగా పట్టణ 40 వార్డులకు సంబంధించి మురుగునీటి సమస్య తలెత్తుతుందని దీని నిమిత్తం షీల్డ్ను తొలగిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పురపాలక సంఘ అధికారులు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ రోజున బురపాలెం రోడ్లో పాలాద్రి కాలువ వద్ద మురుగ స్కిల్ట్ అనేది బాగా పేరుకుపోయింది. ఇలా వార్డుల ప్రకారం చూస్తే నేను తిరిగిన వార్డుల ప్రకారం ఇటే వాటర్ అనేది నడిచేది. ఇది స్కిల్ట్ ఉంటానా ఇక్కడ వాటర్ ఆగిపోవడం జరిగింది. దాన్ని జేసీబీ పెట్టి తీయడం జరుగుతుంది. అలానే మా మున్సిపల్ అధికారులందరూ వచ్చి ఇక్కడ చూస్తం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలానే తెనాలి డెవలప్ కోసమే మేము కృషి చేస్తామని కోరుతున్నాను. ఈరోజు బురపాలెం రోడ్లోని మెయిన్ కాలువలో స్కిల్ట్ బాగా పూడికిపోయి బాగా ఎక్కువగా ఉండి వార్డులో ఉన్న వాటరు బయటకు రావట్లా ముందు, ఎందుకంటే ఇది ఎక్కువ మెరకవడం వల్ల వార్డులో ఉన్న వాటర్ రాకపోవడం వల్ల ఈరోజు మనం ఎమ్మెల్యే గారు ఆదేశాల ప్రకారం ఈరోజు మన డిఈ గారు ఏఈ గారు కాంట్రాక్టర్ గారు అందరూ కలిసి ఇది ఒక ఎస్టిమేట్ పెట్టించి ఈ బురపాలెం రోడ్లోని నుంచి మన పాతకొండ హాస్పిటల్ వరకు మొత్తం ఇరుపక్కం మొత్తం ఒక సైడు మొత్తం స్కిల్ట్ తీయడం జరిగింది. ఈ స్కిల్ట్ వల్ల 4వ వార్డు 5వ వార్డు 6వ వార్డు ఈ వార్డులో వాటర్ అంతా రావడం జరిగింది. ఆల్రెడీ వార్డులో తీయడం జరుగుతుంది. ఆ వార్డులో కాకుండా ఈ మెయిన్ కాలు తీస్తే స్పీడ్గా నీళ్ళు వస్తాయని చెప్పి ఈ కాలు కూడా తీయడం. స్థానిక ఆటో నగర్లో ఏఎస్ఎన్ కళాశాల విద్యార్థులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఎయిడ్స్ పై అవగాహన కల్పిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి దాని బారిన పడకుండా ఉండాలని, హెచ్ఐవి సోకిన వారు వైద్యుల సలహాలను పాటిస్తూ సరైన మందులు మరియు మంచి ఆహారం తీసుకోవడం ద్వారా ఎక్కువ కాలం జీవించవచ్చని ప్రిన్సిపల్ వెంకటరమణ తెలిపారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ విభాగం యూనిట్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ జ్యోతి బసు, కళ్యాణ్ చక్రవర్తి, ఐపీఏఎఫ్ఎఫ్ మెంటర్ ఫణికృష్ణ, అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవంలో భాగంగా ఐపీఏఎఫ్ ఏఎస్ఎన్ చాప్టర్ మరియు నేషనల్ సర్వీస్ స్కీమ్ తెనాలి ఏఎస్ఎన్ ఫార్మసీ కాలేజ్ వారు స్టూడెంట్స్ సహకారంతో ఈరోజు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని అవేర్నెస్ కార్యక్రమంగా తెనాలి పట్టణం ఆటో నగర్ ప్రాంతంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ విధంగా ఈ ఎయిడ్స్ వ్యాధి మీద ఒక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో ప్రాముఖ్యమని, ఎయిడ్స్ వ్యాధి చేయి కలిపి ఈ ఎయిడ్స్ వ్యాధిని నిర్మూలించడానికి బాడీలో ఇమ్యూన్ సిస్టాన్ని డెవలప్ చేసుకొని ఎయిడ్స్ని నిర్మూలించడంలో ప్రజలకి అవగాహన కార్యక్రమం ఈ విధంగా స్టూడెంట్స్ ద్వారా చేయడం. ఏఎస్ఎన్ ఫార్మసీ కాలేజ్ తరఫున, అలాగే ఐపీఎస్ఎఫ్, అలాగే ఎన్ఎస్ఎస్ తరఫున ఈరోజు ఆటోనగర్లో మనకి ఎయిడ్స్ డే అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఇదివరకు ఏంటంటే మనకి అవగాహన లేక దాంతోపాటు నిర్లక్ష్యంతో చాలామంది చనిపోవడం జరిగింది ఎయిడ్స్కి. ఇప్పుడు యాంటీ రిట్రోవైరల్ డ్రగ్స్ రావడం వల్ల ఎయిడ్స్ అనేది వచ్చినా కానీ దానికి లైఫ్ స్పాన్ అనేది ఇంక్రీజ్ జరుగుతుంది. మనకి దాని గురించి తెలియజేస్తే ఇక్కడ అవగాహన కార్యక్రమం. భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ బయోపిక్ 2వ షెడ్యూల్ తెనాలిలోని రత్న ఫార్చ్యూన్ కళ్యాణ మండపంలో ప్రారంభమైంది. డాక్టర్ యశోధరా పువ్వాడ తొలి క్లబ్ ఇవ్వగా వైఎస్ఆర్ పార్టీ నాయకుడు గడ్డెడ్డి సురేంద్ర కెమెరా స్విచ్ ఆన్ చేశారు. లాల్ బహదూర్ శాస్త్రితో జగజ్జీవన్ రామ్ మాట్లాడుతున్న సన్నివేశాన్ని తొలి షాట్ గా చిత్రీకరించారు. ఇందులో జగజ్జీవన్ రామ్ గా మిలిటరీ ప్రసాద్, లాల్ బహదూర్ శాస్త్రిగా ఉత్తరప్రదేశ్ నటుడు అమీర్ చౌదరి నటించారు. గాంధీజీగా కేఆర్ డి శెట్టి, గాంధీజీ వెంట నిరంతరం ఉండే అనుచరులుగా
పూజ కటారి, ఆబాగ సుశీల జొన్నలగడ్డ, దళిత నాయకుడిగా చదలవాడ హరిబాబు నటించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడుతూ రెండే షెడ్యూల్లో గాంధీజీ, సుభాష్ చంద్రబోస్, నెహ్రూ, భగత్ సింగ్ పాత్రలు ఉన్న సన్నివేశాలను హైదరాబాద్ లో చిత్రీకరిస్తామని తెలిపారు. జగజ్జీవన్ రామ్ స్వాతంత్ర సంగ్రామంలో గాంధీజీతో రెండు పర్యాయాలు, చెరసాలకు వెళ్లిన సన్నివేశాలు తెనాలిలోని ఇండోర్ లో చిత్రీకరిస్తున్నట్లుగా చెప్పారు. శాస్త్రిజీ స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించడానికి మీ ఆశీర్వాదాలు కావాల్సింది. ప్రముఖ దళిత నాయకుడు, ప్రపంచంలోనే ఒక సీనియర్ పార్లమెంటేరియన్గా రికార్డు సృష్టించిన వ్యక్తి, అణగారిన వర్గాల పాలిట ఒక పెద్ద శక్తి, భారతదేశ ఉప ప్రధానమంత్రి స్వర్గీయ బాబు జగజ్జీవన్ రామ్ గారి జీవిత చిత్రం రెండో షెడ్యూల్ ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. మీకు తెలుసు, గతంలో ఫస్ట్ షెడ్యూల్ వేసినప్పుడు జగజ్జీవన్ రామ్ గారి కూతురు క్యారెక్టర్లో, అంటే మీరా కుమార్ గారి క్యారెక్టర్లో ప్రముఖ నటి తాళ్ళూరి రామేశ్వరి గారు మన తెనాలు వచ్చి మీరా కుమార్ గారి క్యారెక్టర్ వేయటం జరిగింది. మీరు అందరూ చూశారు. మీరా తాళ్ళూరి రామేశ్వరి గారు అంటే ఒకప్పుడు చంద్రమోహన్తో హీరోయిన్గా చేశారు, మొన్న ఈ మధ్య మహేష్ బాబుతో ఆ నిజం సినిమాలో వాళ్ళ అమ్మగా కూడా చేసింది. చాలా పెద్ద ఆర్టిస్ట్ ఆవిడ. ఆ క్యారెక్టర్ చేయటం జరిగింది. ఇప్పుడు ఈ రోజున నుంచి సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ షెడ్యూల్లోనే సుభాష్ చంద్రబోస్ వస్తాడు, భగత్ సింగ్ వస్తాడు, అలాగే గాంధీ గారు వస్తారు, ఇంకా మిగతా వాళ్ళు కూడా వస్తారు. ఇది తీయటానికి ప్రధాన కారణం నేను లోగడే చెప్పాను, ఐఎమ్ రిపీటింగ్ అగైన్, గతంలో నేను తీసిన అంబేద్కర్ భయంకరంగా సక్సెస్ అయింది, 5 కోట్ల మంది రోజు చూడటం జరిగింది. ఆ ఇన్స్పిరేషన్తో జగజ్జీవన్ రామ్ గారి స్టోరీ కూడా తీయటం జరుగుతుంది. ఇట్స్ ఏ లెసన్. బాబు జగజ్జీవన్ రామ్ గారి జీవిత ఆధారంగా తీసినటువంటి సినిమాని 2వ షెడ్యూల్కి నన్ను ఆహ్వానించడం జరిగింది. దీనికి క్లాప్ కొట్టడం అంటూ జరిగింది. ఈ సినిమా కూడా, ఈ 2వ షెడ్యూల్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఈ సినిమాకి మంచి ఆదరణ పొందాలని కోరుకున్నాను. ఆల్ ది బెస్ట్. బ్రాహ్మణ పరిషత్ తెనాలివారి ఆధ్వర్యంలో డిసెంబర్ 3వ తారీఖు బ్రాహ్మణ పరిషత్ 63వ వార్షికోత్సవ వేడుకలు, కార్తీక వన సమారాధన నిర్వహించనున్నట్లు ప్రధాన కార్యదర్శి పోతావు జిల్లా పురుషోత్తమ శర్మ తెలిపారు. సంఘ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన బ్రాహ్మణ విద్యార్థిని విద్యార్థులకు స్కాలర్షిప్స్ మరియు నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమం, రాష్ట్ర వ్యాప్తంగా సేవలు అందించిన బ్రాహ్మణ పెద్దలకు విశిష్ట పురస్కారాలు, పరిషత్ స్కాలర్షిప్స్ ద్వారా క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో ఉద్యోగ అర్హత సాధించిన చిరంజీవులకు చిరు సత్కార కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ పరిషత్ గౌరవ అధ్యక్షులు పెద్దిరాజు సత్యనారాయణ, ఉపాధ్యక్షులు త్రిపురారి భట్ల దత్తు, చెన్నాప్రగడ శ్రీనివాస్, దావులూరి శ్యామ్ సుందర్ శర్మ, చిలకలపూడి వెంకట గోపాలకృష్ణ, కావూరి సత్యనారాయణ, లక్కరాజు లక్ష్మణరావు, నందివెలుగు రామకృష్ణ శర్మ తదితరులు పాల్గొన్నారు. పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో హరిహరులకు ప్రీతికరమైన మరి ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికమైన ఈ కార్తీక మాసంలో సమారాధన బ్రాహ్మణ పరిషత్ ఏర్పాటు చేయబడింది. బ్రాహ్మణ పరిషత్ 63వ వార్షికోత్సవ వేడుకలు, కార్తీక సమారాధన, అదేవిధంగా ఆర్థికంగా వెనుకబడిన బ్రాహ్మణ విద్యార్థిని విద్యార్థులకు స్కాలర్షిప్స్ పంపిణీ, నోట్ పుస్తకాల పంపిణీ డిసెంబర్ 3వ తారీఖు ఆదివారం తెనాలి తాలూకా జూనియర్ కాలేజీలో 9:00 జరుగుతుంది. బ్రాహ్మణ సోదరి సోదరిమణులందరూ సకుటుంబ బంధుమిత్ర సపరివార సమేతంగా ఈ కార్యక్రమానికి విచ్చేవలసిందిగా బ్రాహ్మణ పరిషత్ ఆహ్వానిస్తుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎంతోమందికి, మరి టైంకి వచ్చిన వాళ్ళందరికీ కూడా లక్కీ డిప్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశాము. మరి ముఖ్యంగా ఈ సంవత్సరము మరి అమెరికాలో ఉంటున్న
నార్త్ అమెరికాలో ఉన్న బ్రాహ్మణ కుటుంబాల వాళ్ళు పిల్లల స్కాలర్షిప్ల నిమిత్తం 75,000 రూపాయలు పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో బ్రాహ్మణ పరిషత్ తలపెట్టినటువంటి ఈ బ్రాహ్మణ కార్తీక వన సమారాధన విషయమై మా ప్రధాన కార్యదర్శి గారు సవిస్తరంగా వివరించి ఉన్నారు కార్తీక దామోదర కార్తీక పరమేశ్వర ఇరువురికి ప్రీతికరమైనటువంటి ఈ మాసంలో కలవు సంఘే బలం అని చెప్పి కలియుగంలో సంఘ బలమే బలం అని చెప్పి శాస్త్రం అనుది అందువలన మన సంఘీయులందరూ కూడా ఐకమత్యంతో ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఇచ్చేసి మరి దీని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా ప్రధాన కార్యదర్శి గారు వివరించినటువంటి అన్ని కార్యక్రమాల్లోనూ అత్యంత ఉత్సాహంతో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి మన సంఘం యొక్క ఐక్యతను బలాన్ని బలం యొక్క ఐక్యత ఆవశ్యకతను కూడా సాటి చెప్పవలసిందిగా విజ్ఞప్తి పురపాలక సంఘ పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీజేపీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. డాక్టర్ యశోధర పువ్వాడ తొలి క్లబ్ యువగా వైఎస్ఆర్ పార్టీ నాయకుడు గడ్డెడి సురేంద్ర కెమెరా స్విచ్ ఆన్ చేశారు. లాల్ బహదూర్ శాస్త్రితో జగజ్జీవన్ రామ్ మాట్లాడుతున్న సన్నివేశాన్ని తొలి షాట్ గా చిత్రీకరించారు. ఇందులో జగజ్జీవన్ రామ్ గా మిలిటరీ ప్రసాద్, లాల్ బహదూర్ శాస్త్రిగా ఉత్తరప్రదేశ్ నటుడు అమీర్ చౌదరి నటించారు. గాంధీజీగా కేఆర్ డి శెట్టి, గాంధీజీ వెంట నిరంతరం ఉండే అనుచరులుగా పూజ కటారి, ఆ బాగా సుశీల జొన్నలగడ్డ, దళిత నాయకుడిగా చదలవాడ హరిబాబు నటించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడుతూ నిన్నే షెడ్యూల్లో గాంధీజీ, సుభాష్ చంద్రబోస్, నెహ్రూ, భగత్ సింగ్ పాత్రలు ఉన్న సన్నివేశాలను హైదరాబాద్లో చిత్రీకరిస్తామని తెలిపారు. జగజ్జీవన్ రామ్ స్వాతంత్ర సంగ్రామంలో గాంధీజీతో రెండు పర్యాయాలు చెరసాలకు వెళ్లిన సన్నివేశాలు తెనాలిలోని ఇండోర్లో చిత్రీకరిస్తున్నట్లుగా చెప్పారు. మాట్లాడుకుంటానండి అక్కడ ఇక్కడ డైలాగ్ స్టార్ట్ చేస్తే నడు నడు రైట్ డైలాగ్ పెట్టుకుని మీ సహాయ సహకారాలు కావాలి. మీలాంటి పెద్దల ఆశీర్వాదం కావాలి. శాస్త్రిజీ స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించడానికి మీ ఆశీర్వాదాలు కావాల్సింది. ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఉంటుంది. ప్రముఖ దళిత నాయకుడు, ప్రపంచంలోనే ఒక సీనియర్ పార్లమెంటేరియన్గా రికార్డు సృష్టించిన వ్యక్తి, అణగారిన వర్గాల పాలిట ఒక పెద్ద శక్తి, భారతదేశ ఉప ప్రధానమంత్రి స్వర్గీయ బాబు జగజ్జీవన్ రామ్ గారి జీవిత చిత్రం రెండో షెడ్యూల్ ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. మీకు తెలుసు, గతంలో ఫస్ట్ షెడ్యూల్ వేసినప్పుడు జగజ్జీవన్ రామ్ గారి కూతురు క్యారెక్టర్లో, అంటే మీరా కుమార్ గారి క్యారెక్టర్లో ప్రముఖ నటి తాళ్ళూరి రామేశ్వరి గారు మన తెనాలు వచ్చి మీరా కుమార్ గారి క్యారెక్టర్ వేయటం జరిగింది. మీరందరూ చూశారు. మీరా తాళ్ళూరి రామేశ్వరి గారు అంటే ఒకప్పుడు చంద్రమోహన్తో హీరోయిన్గా చేశారు, మొన్న ఈ మధ్య మహేష్ బాబుతో ఆ నిజం సినిమాలో వాళ్ళ అమ్మగా కూడా చేసింది. చాలా పెద్ద ఆర్టిస్ట్ ఆవిడ. ఆ క్యారెక్టర్ చేయటం జరిగింది. ఇప్పుడు ఈ రోజున నుంచి సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ షెడ్యూల్లోనే సుభాష్ చంద్రబోస్ వస్తాడు, భగత్ సింగ్ వస్తాడు, అలాగే గాంధీ గారు వస్తారు, ఇంకా మిగతా వాళ్ళు కూడా వస్తారు. ఇది తీయటానికి ప్రధాన కారణం నేను లోగడే చెప్పాను, ఐఎమ్ రిపీటింగ్ అగైన్, గతంలో నేను తీసిన అంబేద్కర్ భయంకరంగా సక్సెస్ అయింది, 5 కోట్ల మంది రోజు చూడటం జరిగింది. ఆ ఇన్స్పిరేషన్తో జగజ్జీవన్ రామ్ గారి స్టోరీ కూడా తీయటం జరుగుతుంది. ఇట్స్ ఏ లెసన్. బాబు జగజ్జీవన్ రామ్ గారి జీవిత ఆధారంగా తీసినటువంటి సినిమాని 2వ షెడ్యూల్కి నన్ను ఆహ్వానించడం జరిగింది. దీనికి క్లాప్ కొట్టడం అంటూ జరిగింది. ఈ సినిమా కూడా ఈ 2వ షెడ్యూల్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఈ సినిమాకి మంచి ఆదరణ పొందాలని కోరుకున్నాను. ఆల్ ది బెస్ట్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.